yama sampurna prima ma maku adampa kula prima muti sakani aikya సమస్త ఘనత మహిమా ప్రభావములు మన ప్రభు అయిన యేసు క్రీస్తునకే చెందునుగాక. సహోదర సహోదరిలారా, మీరందరూ బాగున్నారా? ప్రభు యొక్క కృపను బట్టి మనందరము కూడా బలంపై బలం పొందుచు మరి మనం ముందుకు సాగిపోతున్నామని నేను దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఎంతో భారముతో ఎంతో దూరము నుంచి మరి ఈ భీమవరం మహాపట్టణానికి వచ్చి ఆత్మీయ జీవమును ఈ కార్యక్రమం ద్వారా మీకు సువార్తను ప్రకటించుటకు దేవుడు చూపుచున్నటువంటి మహా గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో మనము ఈ యొక్క కార్యక్రమమును ప్రారంభించుకునేటగాను తలలు వంచి దేవుని వైపునకు చూద్దాము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నానని పలికినటువంటి గొప్ప దేవ, క్రీస్తు అనే బండలోని నుండి జీవజలములో త్రాగినటువంటి ఇస్రాయేలీలకు నీ ప్రజలు నశించిపోయారు అరణ్యములో, కానీ మేము జీవించే ఉన్నామంటే కేవలము నీ కృప ఉన్నది. జీవజలపు ఊటను విసర్జించకుండా నిన్ను కలిగిన అనుభవములో మేము సాగిపోటకు నీ ఆత్మచేత అభిషేకించి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. స్నేహితులారా, గత వారము మనము 46వ దావీదు కీర్తన 4వ వచనాన్ని మనము ధ్యానించి ఉంటిమే. ఒక నది కలదు, ఆ నది దేవుని యొక్క పరిశుద్ధ పట్టణమును ఆయన యొక్క సింహాసనమును కూడా తడుపుచు మరి జీవమును కలగజేస్తున్నట్లుగా, సంతోషమును కలగజేస్తున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించి ఉంటమే. నది దేవుని యొక్క ఆశీర్వాదములకు మరి ఆయన మనలో ప్రవహింపచేసేటటువంటి తన యొక్క జీవమునకు సూచన ఉన్నట్లుగా మనము గత వారము నేర్చుకుని ఉన్నాం. నీవు నమ్ముచున్నావా? నీలో ఉన్నది దేవుని జీవమని నీవు జ్ఞాపకం ఉంచుకొని జీవిస్తున్నావా? భయము భక్తితో మరి జీవిస్తున్నావా? ఎందుకు అనంటే ఇశ్రాయేలులకు తన ప్రజలు రెండు నేరములు చేశారని దేవుడు తెలియపరిచాడు. జ్ఞాపకం ఉందా? గత వారం నేను ఏం చెప్పాను? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనమును నేను చూపించలేదా మీకు? నా జనములు రెండు నేరములు చేసి ఉన్నారు. ఒకటి జీవజలములో ఊటనైనా నన్ను విసర్జించి ఉన్నారు. నీళ్లు నిలువని బద్దలైనటువంటి తొట్లను వారు తమ కొరకై తొలిపించుకొని ఉన్నారని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు అని మనము చదివి ఉన్నాము. అవును, జీవమునిచ్చేటటువంటి దేవునిని వారు విసర్జించారు. దే హ్యావ్ ఫర్సేకెన్ గాడ్. విసర్జించి ఏం చేశారు? ఈ లోక సంబంధంగా చేతులతో చేసినటువంటి వాటిని దేవుని స్థానములో వారు ఉంచారు. అది దేవునికి ఇష్టం లేదు. ఆయన హృదయమును గాయపరిచేది అదే. దేవుని విసర్జించినటువంటి వాళ్ళు తిరిగి వస్తారు, కానీ దేవుని స్థానములో వేరే వారిని ఉంచుకొని వారిని పూజించడం నీవు ప్రారంభించావనంటే ఇంకా నీవు ఆయనను పూర్తిగా విసర్జించినట్లే, దేవుని జీవము లేనట్లే కదా అని యిర్మీయా ప్రవక్త ద్వారా 2వ అధ్యాయం 13వ వాక్యమును మనము ధ్యానించి ఉంటమే. ఆ తర్వాత ఇది తండ్రి అయిన దేవుని గురించి చెప్పబడినటువంటి మాటను మనం చూస్తాం. తర్వాత జకరియా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనమును మనం ధ్యానించడం లేదా? ఆ దినమున ఊట ఒకటి దావీదు సంతతి వారి కొరకు తీయబడును. ఈ ఊట ఏం చేస్తుంది? వారి యొక్క పాపములో నుంచి అపవిత్రతలో నుంచి వారిని శుద్ధీకరిస్తుందని మనము నేర్చుకుని ఉన్నాం, ధ్యానించి ఉన్నాం. ఆ యొక్క దావీదు సంతతి వారి కొరకు తీయబడినటువంటి ఊట ప్రభు అయిన యేసు క్రీస్తే. ఎందుకు అనంటే
ఆయన లో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ప్రశస్తమైన రక్తము, ఆయనలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క నీరు మన పాపములో నుంచి మన యొక్క అపవిత్రత పోవునట్లుగా మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది అని మనము జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనంలో చూసాం. ఈ యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనము, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనమునకు ముందు మనం ఇంకొక వాక్యాన్ని చూసాం. ఏమిటది? జ్ఞాపకం వచ్చింది కదా, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఈ నరపుత్రుని ఏం చేశాడు? మందిరము యొక్క గడప ఎద్దుకు తీసుకుని వెళ్తే ఆ గడప క్రింది నుంచి ఆ నీటి ఊట బుగ్గలు ఉబికడము చూపిస్తున్నాడు, ఉబ్బుకడము చూపిస్తూ ఉన్నాడు. దాన్ని మనం చూసాం. ఆ నది ఎవరు? మందిరములో నుంచి వచ్చేటటువంటి ఆయన యొక్క మందిరంలోకి వెళ్ళినప్పుడు నీలోనికి వచ్చేటటువంటి దేవుని యొక్క జీవము, ఆయన యొక్క సమాధానం, ఆయన యొక్క సంతోషము. నీవు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీలో దేవుడు ప్రవహింపచేస్తాడు, ఆయన నీలో నింపుతాడు. సేవకుడు దేవాలయంలో నిలబడి దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలను నీకు జ్ఞాపకమునకు తీసుకుని వచ్చి నీకు గొప్ప విడుదల మార్గమును చూపించడం ద్వారా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నీకు మరలా జీవము కలుగునట్లుగా సేవకుడు సేవకురాలు మాట్లాడుతున్నప్పుడు నీకు గొప్ప విడుదల సమాధానము కలుగుతుంది. ఎలా? ఆయన జీవమై ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. Our God is not a dead God. Our God is not a God who has died and is buried. Our God is a God who has been dead. He has been buried and he has risen on the third day. దేవు నామం నాకు మహిమ కలుగును గాక. ఆయన చచ్చి పాతి పెట్టబడి ఉన్నటువంటి దేవుడు కాడు. ఆయన చనిపోయి పాతి పెట్టబడిన 3వ దినమున తిరిగి లేచిన దేవుడు. ఆ జీవమును నీవు కలిగినావు అనగా తండ్రి అయిన దేవుడు జీవపు ఊట, కుమారుడైనటువంటి దేవుడు మనకు పరిశుద్ధతను కలిగజేసేటటువంటి ఊట. ఆ తర్వాత నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే క్రీస్తు ప్రభు వాగ్దానం చేసినట్లుగా యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలను మనము జాగ్రత్తగా పరిశీలించి చూచినప్పుడు అంత్య దినమున ఆ మహా గొప్ప పండుగ దినమున యేసు క్రీస్తు ప్రభు దేవాలయంలో నిలబడి ఏం తెలియజేస్తుంటున్నాడు ఒకసారి మనం చూద్దామా. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నేను చదువుతున్నాను. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకునవలెను. టు ఎ థర్స్టీ సోల్, ఏ సోల్ విచ్ సర్చెస్ ద ట్రూత్, a soul which is searching for God, it should only go to Jesus Christ for the thirst to be quenched in their spiritual life. Devun naamam nak mahima kalugunu gaaka. Mari ekkada kuda neeku dappika teerchabadadu. Nee aatmaku jeevamu Christu yoddane dorukutundi, Christu nande neeku kaligi untundi. మనం అనేక సార్లు చాలా మంది పాట పాడతారు కదా, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటాగు, ఓ పాపి అందు మునుగు పాపంబు పోవును, యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావాగా, శ్రేయస్సు రక్తం ఎప్పుడు స్రవించు నాకుగా. ఆ ఊట అందులో ముని నీవు పరిశుద్ధతను జీవమును నీ యొక్క శరీర ప్రాణాత్మలకు పొందగలవు. కాబట్టి సత్యాన్వేషివా నీవు? సత్యమును నీవు వెతుకుచున్నావా? సత్యము కొరకై నీవు ఎదురు చూస్తున్నావా? ఎన్నో గ్రంథములు చదివావు కానీ నీకు దొరకడం లేదా? ఎక్కడ దొరకదు క్రీస్తులో తప్ప. జీవము ఆయనలోనే ఉన్నది, జీవము ఆయన ద్వారానే కలదు, రక్షణ క్రీస్తు ద్వారానే కలదు. ఎందుకనంటే క్రిస్మస్ అయిపోయింది, ఇప్పుడు లెంట్ డేస్ లో ఉన్నాము, క్రీస్తు యేసు అను మెస్సయ రాబోతూ ఉన్నాడు. యూదులు నమ్మలా, ఇప్పటికీ నమ్మడం లేదు, మెస్సియా వస్తాడని కొంచుంటున్నారు. కానీ ప్రవక్త ఏమని తెలియజేస్తుంటున్నాడు, ఆ దినమున వారందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారట, తమ ఏక కుమారుని కొరకై ప్రలాపించినట్లుగా వారు ప్రలాపిస్తారు. ఆ
మెస్సయాను చూచి ఈయనను మేము విసర్జించాం, వచ్చాడు మేము గ్రహించలేకపోయాం, మేము అంగీకరించలేదు. ఎందుకంటే చూడడానికి కన్నులను దేవుడిచ్చాడు కానీ చూడలేని కన్నులు, వినడానికి చెవులనిచ్చాడు కానీ గ్రహించలేని చెవులు, అనగా చెవుల్లోనికి పోతుంది కానీ మనస్సు అంగీకరించదు. అలాంటి జీవితమును ఇశ్రాయేలు జీవించారు, ఇకను జీవిస్తున్నారు. కానీ దేవుడేమంటున్నాడనంటే, నా దగ్గరకు రండి అని పిలుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నీ దప్పికను తీర్చుటకు నేను మాత్రమే నిన్ను జీవముతో నింపగలను, ఎందుకంటే నేను నీ కొరకు మరణించాను. నీ పాపముల విషయమై ప్రాయశ్చిత్తము నేనే చేసి ఉన్నాను. నీకు శాంతి సమాధానములను నేనే ఇవ్వగలను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2:2 ఆయనే మనకు శాంతికరమై ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు అనే దగ్గర 1 అని వ్రాయబడింది. మీ బైబిల్లో క్రింద చూసినట్లయితే సమాధానము, ప్రాయశ్చిత్తము, శాంతి ఆయనే ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద అటోన్మెంట్ ఫర్ యువర్ సిన్స్. ఎప్పుడైతే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుందో, నీ హృదయం మీద ఉన్నటువంటి అపవాది యొక్క బలము తీసివేయబడుతుంది, వాని బలము కొట్టివేయబడుతుంది, వాని శాపంలో నుంచి నీకు విడుదల కలుగుతుంది. గొప్ప సమాధానము, చెప్పన శక్యము గాని మహిమాయుక్తమైనటువంటి సంతోషము, సమాధానము నీ హృదయంలో నీకు వస్తుంది. నీవు జీవిస్తున్నావని, జీవము కలిగి ఉన్నావనే ధైర్యము పరిశుద్ధాత్మ దేవుడు నీలో కలగజేస్తాడు. తండ్రి అయిన దేవుడు జీవపు ఊట, కుమారుడైనటువంటి దేవుడు ఆ యొక్క దావిది సంతతి కొరకై తీయబడినటువంటి ఆ యొక్క పాప పరిహారార్థం కొరకు అపవిత్రత పోవునట్లుగా శుద్ధీకరించేటటువంటి ఊట తీయబడుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, యోహాను సువార్త 7:38 మనం చదువుదాం. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది, నాయందు విశ్వాసముంచు వాడెవడు వాని కడుపులో నుంచి, దేవుని నామము నాకు మహిమ కలుగునగాక. హూ ఇస్ దాట్? ఎవరు వారు? వాని కడుపు, ఎవరి కడుపు, ఎవరి హృదయం అది? దట్ ఈస్ యూ మై డియర్ సిస్టర్, దట్ ఈస్ యూ మై డియర్ బ్రదర్. నీ కడుపులో నుంచి ఏం ప్రవహిస్తాయి? జీవ జల నదులు ప్రవహిస్తాయని క్రీస్తు యేసు వాగ్దానం చేస్తున్నాడు. ఏవో నీళ్లు తాగితే, ఏవో నీళ్ళల్లో మునిగితే, ఏవో నీళ్లు చిలకరించుకుంటే, ఎవరో నీ మీద ఏదో చేస్తే ఏమీ జరగదు. విశ్వాసము ద్వారా క్రీస్తు ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మ దేవుని నీవు కలిగి ఉన్నట్లయితే, ఆ జీవమును నీవు కలిగి ఉన్నట్లయితే, ఇంతకుముందు మనం చూసాం కదా యోబు గ్రంథం 8:7 వేయబడినట్లుగా, మొదట నీ స్థితి కొద్దిగా ఉంటుంది కానీ తుదకు నీవు మహాభివృద్ధి నొందదావు. గడప క్రింది నుంచి ప్రారంభమైనటువంటి ఆ నీటి ఊట, ఏజ్కేలు గ్రంథములో వ్రాయబడినట్టుగా, 47:7 వ్రాయబడినట్టుగా, అది మహా గొప్ప నది కావడం మనం చూస్తాం. ఎస్, మహా గొప్ప నది కావడం మనం చూస్తాము. డూ యూ కమ్ టు జీసస్? వై డూ యూ కమ్ టు జీసస్? యేసు నుద్దకు వస్తున్నావా? ఎందుకు వస్తున్నావు? ఏమి ఆశపడొచ్చావు? యేసు దైవ కుమారుడు నమ్ముచున్నావు? ఏం జరుగుతుందని నీవు తలపోయి చూంటున్నావు? వాట్ విల్ జీసస్ డూ ఇన్ యువర్ లైఫ్? ఆస్క్ యువర్ సెల్ఫ్స్ నౌ. నిన్ను నీవు ప్రశ్నించుకో, ఏం చేస్తాడు దేవుడు? నువ్వు అనుకున్నావు కదా మా ఆయన కడుపులో ఏదో మందు ఉంది. చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, మా ఆయన కడుపులో మందుందండి, నా కుమార్తె తల మీద దయ్యం ఉందండి, వీళ్ళేదో చూసినట్లుగా తల మీద దయ్యం ఉందండి, మా అబ్బాయికి మందు పెట్టిందండి, మా కోడలు అందుకే మా మాట వినడం లేదు. కడుపులో మందులు ఉంటాయి, తల మీద దయ్యాలు ఉంటాయి, దేవుడు కావాలి, దేవుడు ఆశీర్వదిస్తుండాలి. ఎక్కడ నీ విశ్వాసము? ఏమి నమ్ముచున్నావు? ఎవరిని కలిగి ఉన్నావు? ఎవరి ద్వారా నీకు రక్షణ, విమోచన, పాపక్షమాపణ, ఆశీర్వాదములు? కమ్ టు జీసస్. చదివాం కదా, అనేక సార్లు విన్నావు కదా, దేవాలయంలో విన్నావు, సువార్త ప్రకటించబడి ఉన్నది. ఏమని? మత్తయి సువార్త 11:28 Matthew 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా,
నా యొద్దకు రండి, ఏమిస్తాను, వెండి ఇస్తాను, బంగారం ఇస్తా, వివాహాలు జరిగిస్తా, బ్యాంక్ లోన్ ఇస్తా, లేకపోతే నీ జీవితంలో ఆకార్యం జరిగేటట్లుగా చేస్తే, ఇవన్నీ దినమున మనుషులు చెప్తున్నారు మా దగ్గరకు రండి ఇవన్నీ చేస్తా. వెన్ యూ కమ్ టు జీసస్, వెన్ ఐ గో టు జీసస్, నేను క్రీస్తునద్దకు వెళితే, నీవు క్రీస్తునద్దకు వస్తే ఏమిస్తాడు, నీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. జీసస్ గ్లోరీ హానర్ హవర్ అండ్ ప్రైస్ టు యువర్ లార్డ్. ఆయన మాత్రమే నీకు విశ్రాంతినిస్తాడు. మనుషులు ఎవరు కూడా మేము నీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పారు, చెప్పలేరు, ఇవ్వలేరు కూడా. ఈ లోకంలో ఎవరు కూడా నీకు విశ్రాంతినివ్వలేరు, ఆయన మాత్రమే విశ్రాంతి. ఆ యేసునొద్దకు నీ వస్తే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, నీ కడుపులో నుంచి జీవ జల నదులు. చెప్పండి, నా కడుపులో మందుందని నేను అనుకున్నాను, అయ్యో దేవుని వాక్యం ఈ విధంగా నాతో ఈ దినమున మాట్లాడుచు తత్సములోనికి నడిపిస్తున్నది. యోహాను సువార్త 8:32 ఏమని సెలవిస్తున్నది, సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. ఆ సత్యం ఏమిటంటే, నా మాటలు కావు, లేకపోతే నా ప్రార్థన కాదు, వాక్యము నిన్ను స్వతంత్రురాలినిగా చేస్తున్నాయి. నీ అపనమ్మకములో నుంచి, నీ అవిశ్వాసములో నుంచి, నీవు నమ్మిన అబద్ధములలో నుంచి దేవుని వాక్యము మాత్రమే, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నీకు విడుదలను ఈ దినమున ఇస్తూ ఉన్నాడు. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేస్తున్నది. కాబట్టి నీ కడుపులో మందుందనుకున్నావు, నీ భర్త కడుపులో మందుందనుకున్నావు, నీ భార్య కడుపులో మందుందనుకున్నావు, నీ కోడలు నీ కొడుకుకేమో చేసిందని ఏదో అనుకున్నావు, కడుపులో మందుండదండి. కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. దేవుని యొద్దకు వచ్చినటువంటి వారిలో జీవము కలదు, దేవుని యొద్దకు వచ్చినటువంటి వారిలో పాప క్షమాపణ పాపములో నుంచి ప్రాయశ్చిత్తము కలదు, దేవుని యొద్దకు వచ్చినటువంటి వారికి పరిశుద్ధాత్మ అనే జీవ జల నది కలదు. ద ఫాదర్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, జీవమైనటువంటి దేవుడు, పరిశుద్ధతను కలిగే చేసేటటువంటి దేవుడు ప్రవహిస్తూ ఉన్నాడు నీ లోపలి నుంచి. చూడండి, ఇదే విధంగా మనము పొందగలము. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఏహెజ్కేలు గ్రంథము 47:1 చూసాం కదా, మందిరములో నుంచి నీటి ఊట ప్రవహిస్తున్నది కదా. ఎక్కడుందా మందిరం ఇప్పుడు, ఎక్కడుందా మందిరం? యు ఆర్ ద టెంపుల్. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని నామం మహిమపరుస్తా. యు ఆర్ ద టెంపుల్. కొరింథీయులకు రాసిన 4:19 ఏమని తెలియజేస్తున్నది, మీరే ఆ దేవాలయమై ఉన్నారని, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారని మీరు ఎరగరా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. నీవే ఆ దేవాలయం, నీలో నుంచి ఈ యొక్క జీవజలు నదులు ప్రవహిస్తాయి. ఏజ్కేలు 47 మందిరం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మందిరములకు సూచనగా నీవు కదులుచున్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి మందిరమై ఉన్నావు. మనం గత వారం చూసాం కదా, నీవు క్రీస్తు యొక్క పత్రిక అయి ఉన్నావు. కొరింథీయులకు రాస్తూ 2:3 చూసాం, నీవు ఈ లోకమునకు ఉప్పు అయి ఉన్నావు. మత్తయి 5:13 మనం చూసాం, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. మత్తయి 5:14 మనం చూసాం కదా. ఇప్పుడు చూడండి, నీవే ఆ మందిరమై ఉన్నావు. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా నాకు దిగులుండు, నా వెంబడిస్తాను నిజ యేసువా, వెంబడిస్తాను నిజ యేసువా. వెంబడిస్తావా, కొలుస్తాడు ఆయన. నీవెన్ని అడుగులు నడుస్తావో, ఎంతగా నీవు ఆయనతో కూడా నడుస్తావో దేవుడు కొలుస్తాడు. చూద్దామా గొప్ప సత్యమును. ఒక్కసారి మనము ఆ మందిరం దగ్గరికి వెళ్దాము. దేవుడు తన ఆత్మలో ఏహెజ్కేలు ప్రవక్తకు చూపించినటువంటి మందిరము, ఏహెజ్కేలు గ్రంథము బైబిల్ గ్రంథములో 47:3 మనం చూద్దాం. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమును బయలువెళ్ళి 1,000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండలము లోతుండెను. ఓ ప్రియమైనటువంటి సహోదరుడా, ఓ ప్రియమైనటువంటి సహోదరి,
మనమేమనుకుంటామంటే క్రైస్తవ విశ్వాసిని నేను దేవునాత్మ చేత నింపబడి ఉన్నాను, నేను రక్షింపబడి ఉన్నాను, ఆయన భాషలు మాట్లాడు, వరము నాకు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడని నీవు అనుకుంచు, నేను నడుస్తున్నాను. దేవుని వాక్యము జాగ్రత్తగా చూడు, ఆయన నడిపించును అని వ్రాయబడు. ఆయన నడిపిస్తే నీవు నడుస్తున్నట్లయితే నిజమైన విశ్వాసములో తొలగిపోకుండా నీవు నడుస్తావు. ఎందులో నడుస్తావు? నదిలో నడుస్తావు, అనగా జీవములో నడుస్తావు. చాలా మంది గట్టు మీద నడుస్తూ ఉంటారు. నదీ ప్రవాహం యొక్క గట్టు ఉంటుంది కదా, గట్టు మీద బ్యాంక్ మీద నడుస్తుంటారు, రివర్ బ్యాంక్ మీద నడుస్తూ మేము నదితో నడుస్తున్నామండి. నేనేమి నీకు తీర్పు తీర్చడం లేదు, నీవు నడవలసింది నీ ఇష్టం. అందుకే దేవుడు ఏమన్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నీవు నడవలసిన మార్గమును బోధిస్తానన్నాడు. ప్రభా బోధించు ఎలా నడవాలో అని అడుగు. 32వ దావీదు కీర్తన 8వ వచనము వ్రాయబడున్నది ఆ విధంగా ఆయన నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తే నీవు నడుస్తున్నావా, లేకపోతే దేవా ఈ విధంగా నడుస్తా నేను నన్ను నడిపించాను అడుగుతున్నావా? చాలా డిఫరెన్స్ ఉంది. దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఇదిగో చూడండి, నా మాటలు కావు ఇవి, బైబిల్ గ్రంథము. ఆయన నడిపిస్తున్నాడు అనగా నీవు యేసు క్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త మనం చదివాం కదా ఇంతకుముందు, రోమపత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసాం కదా, 16వ వచనంలో మనం చూసాం కదా ఏమని, అది రక్షించుటకు దేవుని సువార్త, రక్షించుటకు దేవుని శక్తి అయి ఉన్నది. ఆ శక్తిని నీవు పొందుతావు, పాప క్షమాపణను పొందుతావు. పొందిన తర్వాత నీవు ఆ నదిలోనికి, దేవుడు నిన్ను తీసుకుని వస్తాడు జీవములోనికి. జీవపు ఊట అయినటువంటి దేవుడు, పరిశుద్ధ పరిచేటటువంటి క్రీస్తు, ఆ తర్వాత నిన్ను జీవజల నదులు ప్రవహించేటటువంటి పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉండి చీల మండలములో తనగా నీవు నిలబడుకుని ఉంటావు. నీళ్లలో విశ్వాసంలోనికి వచ్చావు, ఆ తర్వాత 1000 అడుగులు మరలా నడిపిస్తాడని, కొలిచి నడిపిస్తాడని ఏచ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ చీల మండలములో నీవు లోతులో నీవు అనగా నీవు పాదములు మోపి ఆ దేవుళ్ళు నిలబడుకొని ఉన్నావు. నీ ఆత్మీయ జీవితంలో ఇంకా విశ్వాసములో దేవుని జీవమును కలిగి నీవు ముందుకు సాగిపోతూ ఉంటే మోకాళ్ళ లోతు వరకు నీవు నడిపించబడుతున్నావు. మోకాళ్ళ లోతు అనుభవం అంటే ప్రార్థన జీవితములో నీవు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించడం, అనగా నిన్ను నీవు సగానికి విరుగ్గొట్టుకోవడం. ఈ లోకము కొరకు నీవు చచ్చిపోయిన స్థితిలో క్రీస్తు కొరకు, క్రీస్తు వలన, క్రీస్తుతో కూడా జీవించే అనుభవములో ఈ యొక్క విరుగుగొట్టబడినటువంటి అనుభవము మోకాళ్ళ అనుభవము. ఏదో పొడుగు మోకాళ్ళు ఉన్నావా, పొట్టి మోకాళ్ళు ఉన్నావా, బోర్ల పడ్డావా, అవన్నీ కాదు. నీ ఆత్మలో నీవు విరుగుగొట్టబడడం, మోకాళ్ళ లోతు అనుభవము, ప్రార్థనా జీవితము, ఎల్లప్పుడూ దేవుని యొక్క జీవమును కలిగి ఉండి ఇంకా 1000 అడుగులు నడిపిస్తాడని కొలనూలు చేతబట్టుకొని 5వ వచనంలో చూస్తాం. ఏహెచ్కేలు 47:5 అప్పుడు ఎక్కడ వరకు వచ్చింది? నడుము వరకు వచ్చేసింది. నీవు దేవుని యొక్క ఆత్మచేత బలపరచబడుచు తేలిపోతూ ఉంటావు. ఇంకా అప్పుడు నేనెవరు కూడా నీళ్ళలో తేలేటటువంటి వాళ్ళు, వారికి తెలుస్తుంది వెయిట్లెస్నెస్ అన్నమాట. ఇంకా వాళ్ళు గొప్ప జీవితపు అనుభవములన్నిటినీ కూడా వదిలిపెట్టేసి ఆత్మలో వారు ఆనందించడం ప్రారంభిస్తారు. ప్రభా ఇంకా అన్నీ నీవే. దావీదు మహారాజు అన్నాడు కదా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా, చెప్పండి నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది అక్కర్లేదు. అంటే ఆహారం వద్దు, కిరీటం వద్దు, బంగారం వద్దు, ఏది వద్దన్నాడా? కాదు, వాటి కొరకు నేను ప్రయాసపడను, అన్ని నీవిస్తావు. నేను నీ వైపునకు చూస్తాను. 73వ దావీదు కీర్తన 25వ వచనంలో మనం ఈ సత్యమును చూస్తాం. చీల మండలము లోతు నేనింకా నడిస్తే ఆత్మలో ఆ నదిలో నీవు నడిస్తే, నదిలోనే నడవాలి సుమి, నదిలోనే నడిపిస్తున్నాడు. జాగ్రత్త, నదిలోనే నడుస్తూ ఉన్నావు, జీవములో నడుస్తున్నావు. దేవునిని కలిగిన అనుభవములో, క్రీస్తు యేసు రక్తము ద్వారా కడగబడి విమోచింపబడిన అనుభవములో, పరిశుద్ధాత్మ సహాయం చేత నీవు ముందుకు సాగిపోతూ ఉన్నావు. ఈ నడుము లోతుకు వచ్చిన తర్వాత ఇంకా 1000 మూరలు కొలిస్తే మహా గొప్ప నది అయిపోయింది, ఈదలేనంత గొప్పగా. ఇంకప్పుడు నీవు ఆత్మ చేత అభిషేకించబడి ఆత్మ నింపుదలతో నేను కాదు ప్రభు, ఇంకా సమస్తము నీవే అనేటటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మకు లోబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కొరకు జీవిస్తూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఈ లోకములో నీవు ఆయన కొరకు అయినటువంటి సాక్షిత నీవు జీవిస్తూ ఉంటావు. అబ్రహాము గుడారములో ఉన్నాడు,
ఏం చూడాలి? అబ్రహాము నక్షత్రములను చూడాలి. గుడారములో ఉండే నక్షత్రములను చూడగలడా? లేదు. అందుకే దేవుడు ఏం చేశాడు? అబ్రాహము నేను చెప్పిన మాట నీవు నమ్మలేదు కదా, నక్షత్రముల వల్ల నీ సంతానం ఉంటుందని నీవు నమ్మలేదు కదా, బయటికి రా అని గుడారములో నుంచి బయటికి తీసుకుని వచ్చి ఇప్పుడు పైనకు చూడు అని అన్నాడు. నీవు దేవుని యొక్క కార్యములను చూడాలి అని అంటే ఈ లోకమును విడిచి విసర్జించాలి, నీ పాప జీవితమును విసర్జించాలి, నీలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్తము అపవిత్రత యావత్తు పోవునట్లుగా కడిగి వేయబడడానికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. సజీవ యాగంగా సమర్పించుకుని అనుభవంలో నీవు ఉన్నట్లయితే దేవుడు కొలిచి నిన్ను నడిపిస్తున్నాడు. జీవిస్తావా ఆ విధంగా? తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రభా, ఇదిగో జీవజలముల ఊటను నేను విసర్జించానా, లేక ఆ జీవజలముల ఊట నాలో ఉన్నదా? నేను అందరికీ ఆశీర్వాదంగా ఆశీర్వాదకరంగా ఉన్నానా, లేకపోతే ఇతరులకు నేను బాధకరంగా ఉన్నానా అని పరీక్షించుకొని సమయమును మాకిచ్చావు. ఈ వాక్యము ద్వారా ఈ వినినటువంటి ప్రజలందరినీ దీవించి ఆస్వాదించు, ఆత్మలో వర్ధిల్ల చేయి, వారి ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి దీవించుచు ఉన్నందులకై వందనాలు. కృపా క్షేమములు వీరెడల విస్తరింపజేసి బహుగా వీరు ఫలించుదురుగాక. వీరు ప్రార్థించుచు ఉండగానే నీ వీరికి సహాయం చేస్తున్నందులకై వందనాలు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తూ ఉన్నావు. ఈ లోకములో వీరికి కావలసినటువంటి ధనమును ఐశ్వర్యమును సమకూర్చుట మాత్రమే కాకుండా భాగ్యమును సంపాదించుకున్నకు సామర్థ్యమును ఇస్తూ ఉన్నావు. వీరి చేతుల కష్టార్థం దీవించి గర్భఫలమును ఆశ్రదించి వీరి పిల్లలను నీవు నూతన పరుస్తున్నందులకై వందనాలు. వీరి జీవితంలో గొప్ప నెమ్మది నీవు ఇచ్చావు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నదిలో నడవండి, ఆత్మ ద్వారా నడిపించబడండి. దేవుడు మీకు సమస్తము అనుగ్రహిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు. టి సలోమి చార్ల్స్, హౌస్ నంబర్ 12-8-236/7/1, న్యూ మెట్టగుడ, సెకండ్ బ్యాండ్, 500017. For further details, contact mobile number 944-00-22178. Encourage us to take the gospel to the millions with your generous offerings.